ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చిన్నప్పుడే నా నుండి ఆ దేవుడు అమ్మని దూరం చేశాడు. తర్వాత వెంకటేష్ నన్ను పెళ్లి చేసుకుని నా సంతోషాన్ని దూరం చేశాడు. ఇప్పుడు గోపిని నమ్మి నా అని చెప్పుకునే వాళ్ళు ఎవ్వరు నా దగ్గర లేరని తెలిసేలా చేశాడు. నేనేం చేశాను పిన్ని, నేనేం చేశాను? ఆ దేవుడు ఎందుకు నా జీవితాన్ని ఇలా చేశాడు? బావా, అక్క మెంటల్ గా ఏమైనా డిప్రెషన్ లోకి వెళ్ళుంటుందంటావా? చెప్పలేమను. ఒక మనిషి సడన్ గా ఒకరి మీద ద్వేషాన్ని చూపిస్తున్నారంటే ఆ మనిషి చేసిన పని నచ్చకుండా ఉండాలి, లేదంటే ఆ మనిషే నచ్చకుండా ఉండాలి. మెంటల్ గా డిస్టర్బ్ అయిందనుకుంటే అందరి మీద కోపంగా అలాగే ఉండాలి కదా. రేపేమన్నా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్దాం అంటావు బావా? నిజంగా అక్షరం మానసికంగా డిస్టర్బ్ అయింది అంటే తనని మార్చొచ్చాను, కానీ తనే కావాలని శృతిని దూరం చేస్తుందంటే తన్ని మార్చడం చాలా కష్టం. తప్పుడు మాటల కంటే చెప్పుడు మాటలు చాలా ప్రమాదకరం. అక్షర ఒకవేళ వేరే వాళ్ళు చెప్పిన మాటలకు అలా మాట్లాడుతుందంటే తన్ని మార్చడం చాలా కష్టం. నాకెందుకో అక్షర చెప్పుడు మాటలు నమ్మే ఇలా బిహేవ్ చేస్తుందనిపిస్తుంది. చూద్దాం రేపు ఎలా ఉంటుందో, ఎలా ప్రవర్తిస్తుందో. ఊరుకో అక్షర, ఊరుకో. ఈ కాలంలో మనం ఎవరిని నమ్మలేం అక్షర. వీళ్ళంతా నీ మీద ప్రేమ చూపిస్తోంది, నిన్ను చూసి నీ వ్యక్తిత్వం చూసి కాదు, నీ ఆస్తి హోదా చూసి నీ పక్కన చేరుకున్నారు. నీ ఆస్తిని చూసి గోపిగాడు డ్రైవర్గా ఇంటికి వచ్చాడు. నీ ఆస్తి చూసి ఆ వెంకటేష్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇక నీ ఆస్తి కోసమే ఆ అను ఈ ఇంట్లోకి వచ్చింది. చిన్నప్పటి నుంచి ఇంటికి రాని అను 23 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చింది. వచ్చింది డైరెక్ట్గా గురుమూర్తి గారి కూతురు అని చెప్పిందా? లేదు, ఆ గురుమూర్తి అను ఇద్దరు కలిసి నాటకం ఆడి ఇప్పుడు ఆస్తంతా ఆ అను పేరు మీద రాసేశారు. వెంకటేష్కి నువ్వు విడాకులు ఇచ్చేస్తే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి కదా. ఎందుకు వెళ్ళలేదు? నీ ఆస్తి కోసం అక్షర. నువ్వు దూరం అయ్యాక అనుని పెళ్లి చేసుకుంటే సగం ఆస్తి వాడికొస్తుందని ఇక్కడే ఉండిపోయాడు. ఏదేమైనా అందరూ కలిసి నిన్ను బాగా మోసం చేశారు. అందరూ నిన్ను వాడుకున్నారు. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అక్షర. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అక్క మానసికంగా డిస్టర్బ్ అయినట్టుంది. ఇప్పటికీ మీరు మానసికంగా డిస్టర్బ్ చేశారు, అది చాలు. తనని ప్రశాంతంగా ఉండనివ్వు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోను. ఇదేంటి వెళ్ళట్లేదు? పర్ఫార్మెన్స్ చేస్తే కానీ ఏది జరిగేలా లేదు. అసలే అక్షర నన్ను బాగా నమ్మేసింది. ఇంకా ఇప్పుడు మనం క్యారెక్టర్లో జీవించామనుకో ఇక నేను చెప్పేదానికి తిరిగే లేదని దండం పెడుతుంది.
ఏంటను ఇంకా ఇక్కడే నించునున్నావు? ఇప్పటి వరకు జరిగింది చాలదా? ఇంకా అక్షరని మభ్యపెట్టడానికి వచ్చావా? మిమ్మల్ని అందరినీ నమ్మి ఈ రోజు ఇలా ఒంటరిదైపోయింది అక్షర. పాముకి కోరల్లోనే విషం ఉంటుంది, కానీ మీకు నర నరాల్లోనూ విషం ఉంది. నలుగురిలో నటించేది నాటకమే అన్నట్టు మళ్ళీ నటించడానికి వచ్చావా? నా కూతుర్ని నరకం పెట్టడానికి వచ్చావా? పాపం అని మీకు సాయం చేస్తే తిరిగి మీరే తనకి శాపం పెడుతున్నారు. ధర్మానికి పోతే కర్మ అంటుకుంది అంటారు. మీ మంచి కోరింది కాబట్టే మీరందరూ కలిసి అక్షరకి మంచి గుణపాఠం నేర్పించారు. నీ మంచి కోరింది కాబట్టి తనకి తగిన శాస్తే జరిగింది. తను ఇప్పుడిప్పుడే మనిషిగా మారడానికి టైం తీసుకుంటోంది. ఇప్పుడు నువ్వు వచ్చి తనని చంపేయాలని చూస్తున్నావా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవను. అది కాదు పిన్ని. ఏయ్, నన్ను పిన్ని అని పిలవకు. అక్క అక్క అని పిలిచి అక్షరని మానసికంగా బాధ పెట్టావు. ఇంకా పిన్ని అని నన్ను పిలిచి పిండం పెడతావా? ఇక్కడి నుంచి వెళ్ళిపోను ప్లీజ్. కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను, వెళ్ళిపోను ప్లీజ్. ఇక్కడి నుంచి వెళ్ళేవండి, లేవండి ప్లీజ్. అక్షరా, నువ్వేం బాధపడకమ్మా. ఇక నుండి నేను నీకు అండగా నిలబడతాను. వాళ్ళు నిన్ను మోసం చెయ్యాలంటే ముందు నన్ను మోసం చెయ్యాలి. వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టాలంటే ముందు నన్ను ఇబ్బంది పెట్టాలి. నా ప్రాణం పోయినా సరే నిన్ను నేను కాపాడుకుంటాను అక్షరా. నువ్వు ఉన్నావని కాస్త ధైర్యంగా ఉన్నాను పిన్ని. ఇక నుంచి నువ్వు నా దూత అక్షరా. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి, నేను ఆడించినట్టు నువ్వు ఆడాలి, నేను పాడుతున్నట్టే నువ్వు పాడాలి. ఇప్పుడు చూపిస్తాను అక్షర ఈ అర్చనంటే ఏంటో. నువ్వేం బాధపడక అక్షర, నేనున్నాను కదా. కాసేపు రెస్ట్ తీసుకో. మావయ్య ప్లీజ్, మావయ్య అక్షరకేం కాదు. మావయ్య మీరేం భయపడకండి. నా కూతురు అక్షర్కి ఏమవుతుందో ఏం జరుగుతుందో అని నాకు చాలా భయంగా ఉంది. ఎంతకాలం తను తప్పు చేసిందని దూరంగా పెట్టాను, కానీ ఇప్పుడు తన తప్పు తెలుసుకుంది. గోపి బుద్ధి ఏంటో, వాడి క్యారెక్టర్ ఏంటో తనకి పూర్తిగా అర్థమైంది. కానీ గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకుని రాలేనంత దూరంగా వెళ్ళిపోయింది. నాన్న నేను తప్పు చేశానంటూ ఎంతగానో కురింగిపోయింది. కానీ నేనేం చేయగలను బాబు? నా బిడ్డ ఇలా మారుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. నా కూతురి కష్టాన్ని చూసి నా గుండె తరుక్కుపోతోంది. కూతురే ఇలా పిచ్చిపట్టిందానిలా ప్రవర్తిస్తూ ఉంటే ఏ తండ్రి మాత్రం ప్రశాంతంగా ఉండగలడు? ఎలా మనశ్శాంతిగా జీవించగలడు? మామయ్య, తనకి మనం సరైన ట్రీట్మెంట్ ఇస్తే అదే తగ్గిపోతుంది మామయ్య.
చేస్తానని చూస్తుంటే నాకు ఆ నమ్మకం సన్నగిల్లుతోంది.